ఈ వీడియోలోని పైథాన్ అండ్ ఓపెన్ ఏఐ పబ్లిక్లీ ఎక్స్పోజ్డ్ ఏపీఐస్ని వాడుకొని ఒక చాట్ బాట్ని ఎలా క్రియేట్ చేయగలమో చూడడానికి అయితే ట్రై చేద్దాం ఇందులో మనం వాడే ఏఐ ఏపీఐ వచ్చేసి చాట్ కంప్లీషన్స్ ఫస్ట్ ప్రీ రిక్వెస్టెడ్ మనకి ఏఐలోని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అండ్ ఆల్సో మనం లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి ఏపీఐ కీజ్ అనేది ఒకటి ఉంది ఈ ఏపీఐ కీజ్ అనేది దేనికి అంటే మనం మన పైథాన్ కోడ్లోంచి కానీ ఏదన్నా కోడ్లోంచి ఈ ఓపెన్ ఏ వాళ్ళ ఏపీఐస్ని యాక్సెస్ చెయ్యాలి అంటే మనకి ఏపీఐ కీ అనేది కావాలి సో ఫస్ట్ థింగ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఎన్ని కావాలంటే అని ఏపీఐ కీస్ క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ న్యూ సీక్రెట్ కీ ఇలా టెస్ట్ అని ఇచ్చేసి మనం క్రియేట్ సీక్రెట్ కీ అని చేస్తే మనకు ఆటోమేటిక్గా అదే మనకి కీ ఇచ్చేస్తుంది అనమాట ఫార్ నౌ ఈ టెస్ట్ అనేది డిలీట్ చేసేద్దాం ఆల్రెడీ నా దగ్గర వాడుతున్న ఏపీఐకి అయితే ఉంది ఈ టెస్ట్కి మార్చ్ అనేది దీన్ని వాడి మనం ప్రొసీడ్ అయిపోదాం సో నెక్స్ట్ థింగ్ మనకి ఏదో ఒక పైథాన్ ఎడిటర్ అయితే కావాలి ఇక్కడ నేను వాడుతుంది పై చార్మ్ పై చార్ కమ్యూనిటీ ఎడిషన్ సో నెక్స్ట్ ఈ ఓపెన్ ఏఐ వాళ్ళ కోడ్ని మనం వాడాలి అంటే వాళ్ళు ఇన్బిల్ట్ ఇచ్చిన దాన్ని మనం వాడాలి అంటే మనం ఓపెన్ ఏఐ యొక్క ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేసుకోవాలి సో ఇక్కడ మనం ఈ ప్రాజెక్ట్లోని పిప్ ఇన్స్టాల్ ఏఐ అని మనం చేసినట్టయితే ఈ ఏఐ వాళ్ళ దాన్ని యాక్సెస్ చేయడానికి కావాల్సినవన్నీ మనకైతే డౌన్లోడ్ చేసేసుకుంటుంది అనమాట సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఏఐ రిలేటెడ్ కోడ్ అంతా మనకి ప్యాకేజ్ అంతా డౌన్లోడ్ అయిపోయింది ఇన్స్టాల్ అయిపోయింది సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ వాట్ వీ షుడ్ డూ ఈ ఏఐ యొక్క ఏపీఐ కీని సెట్ చేద్దాం సో ఇది మనం ఎలా యాక్సెస్ చేయగలం అంటే జస్ట్ సింపుల్ ఏఐ డాట్ ఏపీఐ అండర్ స్కోర్ కీ ఈ ఓపెన్ఏ ఏపీఐ అండర్ స్కోర్ కీలోని మన ఏపీఐ కీ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఏపీఐ కీ సో మీ ఏపీఐ కీ ఏదైతే ఉన్నదో మనం ఆ కీ ఇచ్చేస్తాం అనమాట నెక్స్ట్ ఈ మెయిన్లోని మనం ఏం చేయాలంటే మనకి ఒక ఇంట్రాక్టివ్ ప్రామ్ట్ లాగా కావాలి కాబట్టి అంటే కంటిన్యూస్గా మనం సేపు తీసుకోవాలి కాబట్టి ఫర్ నౌ విల్ జస్ట్ పుట్ వైల్ ట్రూ ట్రూ అయినంత వరకు హ్యూమన్ ఇన్పుట్ తీసుకోవాలి కన్సోల్లోంచి ఫర్ నౌ కన్సోల్లోంచి అయితే ట్రై చేద్దాం సో హ్యూమన్ ఇన్పుట్ సో ట్రూ అయినంత వరకు హ్యూమన్ ఇన్పుట్ తీసుకోవాలి అండ్ ఆబ్వియస్లీ ఏదో కండిషన్లో బ్రేక్ అవ్వాలి కాబట్టి సో హ్యూమన్ ఇన్పుట్ కానీ ఒకవేళ బాయ్ అని ఉన్న క్విట్టన్ ఉన్నా మనం ఏం కావాలంటే అది మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు బాయ్ అని ఉన్న అని ఉన్నా మనం ఏంటంటే ఈ వైల్ లూప్ని బ్రేక్ చేసి బయటకు వచ్చేస్తాం లేదు అంటే మనం ఫస్ట్ థింగ్ ఒక ఫంక్షన్ మనకు కావాలి రీయూజబుల్ ఫంక్షన్ సో ఇక్కడ ఏం చేద్దామంటే దీని బదులు మన సొంత ఫంక్షన్ మనం రాసుకుందాం మనం ఈ ఓపెన్ ఏఐ చాట్ జీపీటీతో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ దీని లోపల మనం ఏమి ఇవ్వాలి ఇప్పుడు మనం చాట్ జీపీటీలోని మనం ఒక క్వశ్చన్ అడిగితే మనకు ఆన్సర్ వస్తుంది కాబట్టి సమ్ ప్రాంప్ట్ మనం ఏదైతే అడగాలనుకుంటున్నాము సో ఇక్కడ మనం చేయాల్సింది ఒకటి ఉంది ఈ ఓపెన్ ఏఐలోని ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్స్ ఓపెన్ ఏఐ రెస్పాన్స్ ఈక్వల్ టు ఓపెన్ ఏఐ లోపల మనం దీన్ని యాక్సెస్ చేయాలనుకున్నాం చాట్ సో ఈ చాట్ లోపల కంప్లీషన్స్ డాట్ క్రియేట్ సో దీనిలోని మనం పాస్ చేయాల్సిన కొన్ని వాల్యూస్ ఉన్నాయన్నమాట పారామీటర్స్ సీ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ థింగ్ మనం ఏ మోడల్ని వాడాలనుకుంటున్నాం మనందరికీ తెలిసిందే జీపీటీ త్రీ ఉంది జీపీటీ ఫోర్ ఉన్నది ఇలా బోల్డ్ ఉన్నాయి జనరల్లీ మనం వాడేది ఫ్రీ వర్షన్ జీపీటీ త్రీ పాయింట్ ఫైవ్ టర్బో సో మన ఇక్కడ జీపీటీ డాష్ త్రీ పాయింట్ ఫైవ్ డాష్ టర్బో ఇద్దాం నెక్స్ట్ మెసేజెస్ ఈ మెసేజెస్లోని వాట్ ఈస్ ద రోల్ అండ్ వాట్ ఈస్ ద కంటెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రోల్ ఏముంటుంది రోల్ వచ్చేసి యూజర్ అంటే యూజర్ ఏమడుగుతున్నాడు సో రోల్ ఈజ్ యూజర్ అండ్ కంటెంట్ వచ్చేసి ద ప్రాంప్ట్ విచ్ వీఆర్ గివింగ్ సో ఇక్కడ కంటెంట్లోని ద ప్రాంప్ట్ విచ్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ ద యూజర్ సో ఇది అయిపోయిన తర్వాత వీ విల్ గెట్ ద ప్రాపర్ రెస్పాన్స్ సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెస్పాన్స్ అనేది ప్యూర్ టెక్స్ట్ ఫార్మాట్లో రాదు దీనికంటూ ఒక ఫార్మాట్ ఉంది మనకి ఓన్లీ టెక్స్ట్ కావాలి కాబట్టి ఈ రెస్పాన్స్లోంచి చాయిసెస్ అని ఉంటుంటుంది ఆ చాయిసెస్లో ఫస్ట్ దాన్ని తీసుకొని దానిలో మెసేజ్ అండ్ దానిలో కంటెంట్ అండ్ అన్నెసెసరీ స్పేసెస్ని స్ట్రిప్ చేయడానికి స్ట్రిప్ ఇది మనం తీసేస్తే విల్ గెట్ మన కోడ్ అనేది చాట్ జీపీటీ ఓపెన్ అయ్యాయి దీంతో ఇంటరాక్ట్ అయ్యి మనకు కావాల్సిన రెస్పాన్స్ అనేది మనకి ఇస్తుంది సో ఇక్కడ ఈ ఇఫ్ కండిషన్ బయట మనం ఏం చేయాలంటే జస్ట్ ఈ ఫంక్షన్ని మనం కాల్ చేసుకొని మనం ఏదైతే హ్యూమన్ ఇన్పుట్ అనుకున్నామో ఆ హ్యూమన్ ఇన్పుట్ ఇస్తే సరిపోతుంది సో నెక్స్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రింట్ ఓపెన్ ఏఐ రెస్పాన్స్ రెస్పాన్స్ సో ఇప్పుడు దీన్ని రన్ చేసి మనం ఏమవుతుందో చూడడానికి అయితే ట్రై చేద్దాం సో రన్ సో ఇక్కడ మనకేంటంటే హ్యూమన్ ఇన్పుట్ మనం ఏదైతే ఇచ్చామో అది అడుగుతుంది సో మనం ఇక్కడ అడుగుదాం వాట్ ఈజ్ వన్ ప్లస్ వన్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓపెన్ ఏఐ రెస్పాన్స్ ఏదైతే ఉందో వన్ ప్లస్ వన్ ఈక్వల్ టు టూ అని ఇచ్చింది లెట్స్ ఆస్ సమ్థింగ్ ఎల్స్ రైట్ అ కోడ్ టు ప్రింట్ హెలో వరల్డ్ ఇన్ జావా ఎయిట్ సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జావా ఎయిట్లోనే మనం ఏ విధంగా ఓపెన్ ఏఐ రెస్పాన్స్ అనేది వచ్చాం సో ఈ విధంగా మనం జస్ట్ ఫ్యూ లైన్స్ ఆఫ్ కోడ్ వాడి మనం ఎక్కువ ఎఫర్ట్ అనేది పెట్టకుండా వాళ్ళు ఎక్స్పోజ్ చేసిన చాట్ కంప్లీషన్ ఏపీఐ అనేది వాడి జీపీటీలో మనకి ఏదైతే రెస్పాన్సెస్ వాళ్ళ యూఐలో వస్తుందో దాన్ని మన ప్రాజెక్ట్లో కూడా ఎంబెడ్ చేసుకోవచ్చు అనమాట